అమెజాన్ మిస్ట్రీ బాక్స్ ఏమేమి వచ్చాయో మిస్ట్రీ బాక్స్లో ఓపెన్ చేసి చూస్తాము. సో అమెజాన్లో మిస్ట్రీ బాక్స్ ఇలా వచ్చింది. ఒక 2 weeks పడుతుంది మనము మిస్ట్రీ బాక్స్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాక. ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? 1 2 3 4 5 ఐటమ్స్ వచ్చాయి. ఇవి కేబుల్స్ వీటికి. సో 5 ఐటమ్స్ అమెజాన్ మిస్ట్రీ బాక్స్. అమెజాన్ మిస్ట్రీ బాక్స్లో ఏమేమి వచ్చాయంటే ఆండ్రాయిడ్, iOS, ఎయిర్ పాడ్స్. అంటే ఇవి ఒరిజినల్ ఏం కాదు, డూప్లికేటే వస్తాయి మనకి. సో ఆండ్రాయిడ్ ప్లస్ iOS రెండిటికి కలిపి ఇలా. ఇంకొకటి నెక్స్ట్ ఇది MP3 ప్లేయర్. ఈ అమెజాన్ మిస్ట్రీ బాక్స్లో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మనకు చైనా నుంచి వస్తాయి. సో అందుకు మనకి 2 weeks టైం పడుతుంది. మనం అమెజాన్లో బుక్ చేసుకున్న తర్వాత, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత 2 weeksకి వస్తాయి. సో నెక్స్ట్ క్లిప్ ఆన్ ఇయర్ ఫోన్ ఇది ఒకటి వచ్చింది. సో సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ హోల్డర్ అంటారు కదా, ఇలా మొబైల్ని సెట్ చేసుకొని మనం టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇదేంటంటే మొబైల్ని ఇలా 2 sides ఇలా సెట్ చేసుకొని, అంటే ఎక్కువ ఇది నాకు తెలిసి కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు ఇటు సైడ్ అటు సైడు అంటే వాళ్ళకి అంటే త్వరగా మొబైల్ కింద పడిపోతుంది కదా. సో అలా ఉన్నప్పుడు ఈ 2 ఇలా సైడ్కి సెట్ చేసుకొని మొబైల్ మిడిల్లో పెట్టేసి ఇలా సెట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకు చైనా నుంచే వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఎంతలైనా 2 weeks టైం పడుతుంది మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత. ఇంకొకటి వీటన్నిటికి కలిపి ఇలా కేబుల్స్ కూడా వచ్చాయి. ఒకటి 3 in 1, ఒకటి ఐఫోన్ కేబులు, ఒకటి ఓల్డ్ ఆండ్రాయిడ్ కేబులు, ఇంకొకటి Type-C కేబుల్ అంటారు కదా అది. సో అన్నిటికి కలిపి ఈ కేబుల్స్ ఇచ్చారు. ఇవన్నీ మిస్ట్రీ బాక్స్లో మనకి ఏమొస్తాయో కూడా తెలియదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి ఇలా బాక్స్లో వస్తుంది. సో మనకి నచ్చకపోతే, అంటే వీటి వల్ల మనకి ఏం యూజ్ లేదనుకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టొచ్చు. మనకు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. సో మేమైతే రిటర్న్ పెట్టేస్తున్నాం. ఎందుకంటే వీటి వల్ల మాకు ఏమీ యూజ్ లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి. సో ఇదైతే అసలుకే యూజ్ లేదు. సో ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ అయితే కాదు. ఇవన్నీ చైనా నుంచి వస్తాయి కాబట్టి ఒరిజినల్ అయితే కాదు. ఎందుకంటే ఒరిజినల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు అమెజాన్లో మిస్ట్రీ బాక్స్లో $20, $40, $60 అలా కాస్ట్ కొద్ది ఐటమ్స్ వస్తాయి. మనకు అందులో యూజ్ లేదు అనుకుంటే రిటర్న్ కూడా మనం పెట్టవచ్చు. రిటర్న్ కూడా వాళ్ళు ఈజీగానే ఉంటుంది, ప్రింట్ అవుట్ తీసేసి పంపించచ్చు. సో ఈ ఐటమ్స్ వచ్చాయి 1 2 3 4 5 ఐటమ్స్. సో నేను ఎలా అనేది చూపిస్తాను ఆన్లైన్లో అమెజాన్ ఓపెన్ చేసి. సో ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసి రిటర్న్ కూడా చేసేయచ్చు. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలా? అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్లో మిస్ట్రీ బాక్స్ అని టైప్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి కదా. సో మనకి $30, $35, $32, $49, $61 అలా మన కాస్ట్ పెద్దే కొద్దీ ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకొకటి మనకు ఏదైనా నచ్చకపోతే ఈజీగా రిటర్న్ కూడా ఉంటుంది. సో మనకు నచ్చినవి అయితే అన్నీ ఉన్నించుకోవచ్చు, లేదు మనకు ఎటువంటి యూజ్ లేదు అనుకుంటే వాటిని అన్నిటిని కూడా మనము మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో ఈ బాక్స్లో ఏ ఐటమ్స్ వస్తాయనేది అసలు మనకైతే తెలియదు, ఎందుకంటే వాడు ఒక ఐటమ్స్ అక్కడ మనకు చూపించేటివి మాత్రమే ఇవ్వడు, డిఫరెంట్గా కూడా ఇస్తారు. సో మనకి నచ్చితే ఉండించుకోవాలా, లేదంటే లేదు. ఇంకొకటి మనము కొన్ని టైమ్స్ ఏదంటే మనము $40 పెట్టిన అందులో ల్యాప్టాప్స్ రావచ్చు, కెమెరాస్ రావచ్చు, అలా మన లక్కు ఎలా ఉంటుందో అలానే వస్తాయి. సో అక్కడ చూపించినది $40 అంటే అదే $39.99, $40. సో ఏ ఐటమ్ వస్తుందో తెలియదు, మనము ఆర్డర్ పెట్టి వచ్చేంత వరకు కూడా ఏ ఐటమ్ అనేది కన్ఫామ్గా తెలియదు. ఇంకొకటి అలానే మన అంటే పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకి కూడా, కిడ్స్కి కూడా సపరేట్గా ఉంటుంది. మిస్టరీ బాక్స్ కిడ్స్ అని టైప్ చేస్తే వాళ్ళకి కూడా టాయ్స్ లేదా ఇలానే ట్యాపు ఇలా ఐటమ్స్ వస్తాయి. అక్కడ ఉన్నాయి కదా సేమ్ అలానే మనము సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి మిస్టరీ బాక్స్ కిడ్స్. సో కిడ్స్ కూడా ఈ ఇప్పుడు ట్యాబు ల్యాప్టాపు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలక్ట్రానిక్వి సపరేట్గా ఉంటాయి, ప్లస్ టాయ్స్కి సపరేట్గా ఉంటాయి. యాక్చువల్లీ నాకు తెలిసి కిడ్స్కే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మాకు నచ్చలేదు కాబట్టి మేము మళ్ళీ రిటర్న్కి రెడీ చేస్తున్నాము. రిటర్న్ కూడా సేమ్ నీట్గా ప్యాక్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ వాళ్ళు లొకేషన్ చెప్తారు, లొకేషన్కి వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వచ్చేసారు. అమ్మో అడ్రస్ నేను చెప్పాను కదా చైనా నుంచి వస్తుందని. సో ఇక్కడ ఉంది చూడు, మేడ్ ఇన్ చైనా. సో చైనాకి ఇవన్నీ మళ్ళీ ఐటమ్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి. చైనా వెళ్తే గ్యారంటీ లేదు. సో ఇది అమెజాన్ మిస్టరీ బాక్స్ వీడియో మేడ్ ఇన్ చైనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.